हेलो एवरीवन, वेलकम टू एसआर ट्यूटोरियल। फ्रेंड्स, इंडिया लोने लार्जेस्ट लर्निंग प्लेटफॉर्म अयिना अनअकाडमी लो प्राइस हाइक अति त्वरलो। अवुन फ्रेंड्स, त्वरलो एबीपीएससी टीएसपीएससी सब्सक्रिप्शन धर पेरगबोतुंदी काबट्टि एवरैते सब्सक्रिप्शन तीसुकोवालनुकुंटुन्नारो डिस्क्रिप्शन लो लिंक नि प्रोवाइड चेस्तुन्नामु। दानिलो मीरु మా కోడ్ ఎస్ఆర్ ట్యూటోరియల్ అనే కోడ్ని మీరు యూజ్ చేయడం ద్వారా సబ్స్క్రిప్షన్పై 10% డిస్కౌంట్ని మీరు పొందవచ్చు. ఫ్రెండ్స్, దీనిలో ఏంటంటే లిమిటెడ్ పీరియడ్ ఆఫర్, 12+3 ఆఫర్ అనేది ఉంది. ఇంకా దీనిలో మీకు నాంది అనే పేరుతో మార్థాన్ క్లాసెస్ అనేవి 19th August 7 AM అయితే ఉంటాయి. ఇంకా దీనిలో మీకు గమ్యం అనే పేరుతో బ్యాచ్ అనేది ఆన్ 19th August 5 PM అయితే ఉంటుంది. ఇంకా దీనిలో మీకు పీవైక్యూ సెషన్ ఆన్ ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి క్లాసెస్ 19th 8 PM అయితే ఉంటుంది. ఇంకా దీనిలో మీకు ఏంటంటే డైలీ సెషన్స్ ఆన్ జియోగ్రఫీకి సంబంధించిన క్లాసెస్ ఎవ్రీడే 7 PM అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, మీకు దీనికి సంబంధించినటువంటి ఏ డౌట్స్ ఉన్నా కూడా డిస్క్రిప్షన్లో లింక్ని ప్రొవైడ్ చేస్తున్నాము. వాట్సాప్ గ్రూప్కి సంబంధించిన లింక్ని మీరు అందులో జాయిన్ అయ్యి మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇండియన్ జియోగ్రఫీకి సంబంధించిన మోడల్ పేపర్ని చూద్దాం. దీనిలో క్వశ్చన్, భారతదేశంలో మొదటి ఇనుము ఉక్కు పరిశ్రమను ఎక్కడ నెలకొల్పారు? ఆన్సర్ ఆప్షన్ 2, కుల్టీలో. కుల్టీ. నెక్స్ట్, భద్రావతి ఇనుము ఉక్కు కర్మాగారాన్ని ఏ రాష్ట్రంలో నెలకొల్పారు? ఆన్సర్ కర్ణాటక రాష్ట్రంలో. నెక్స్ట్, స్వాతంత్రానంతరం భారీ ఇనుము ఉక్కు కర్మాగారాలను ఎన్నో పంచవర్ష ప్రణాళిక కాలంలో నిర్మించారు? ఆన్సర్ 2వ పంచవర్ష ప్రణాళిక కాలంలో. నెక్స్ట్, రూర్కెలా ఇనుము ఉక్కు కర్మాగారం ఏ నది ఒడ్డున ఉంది? ఆన్సర్ బ్రాహ్మణి నది ఒడ్డున ఉంది. నెక్స్ట్, దేశంలోని భారీ ఇనుము ఉక్కు కర్మాగారాలు అవి ఉన్నటువంటి రాష్ట్రాలకు సంబంధించి కింది వాటిని జతపరచండి. దీనిలో చూద్దాము, భిలాయ్ ఇనుము ఉక్కు కర్మాగారం ఛత్తీస్గఢ్లో. నెక్స్ట్, బొకారో ఇనుము ఉక్కు కర్మాగారం జార్ఖండ్లో. నెక్స్ట్, రూర్కెలా ఇనుము ఉక్కు కర్మాగారం ఒడిశాలో. నెక్స్ట్, దుర్గాపూర్ ఇనుము ఉక్కు కర్మాగారం పశ్చిమ బెంగాల్లో కలదు. ఆప్షన్ 3. నెక్స్ట్, మన దేశంలోని ఏ పరిశ్రమకు విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ లిమిటెడ్ అని నామకరణం చేశారు? అది ఏ పరిశ్రమకు? ఆప్షన్ 1, భద్రావతి ఇనుము ఉక్కు కర్మాగారంకి. నెక్స్ట్, 1907లో టిస్కోను జెమ్షెడ్ టాటా ఎక్కడ స్థాపించారు? ఆన్సర్ సక్చిలో. సక్చి. నెక్స్ట్, దేశంలోని భారీ పరిశ్రమలు వాటి ఏర్పాటుకు సహాయం చేసిన దేశాలకు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏమిటి? సరికానటువంటిది చూద్దాము. దుర్గాపూర్ ఇనుము ఉక్కు పరిశ్రమ, దీనికి సహకరించింది బ్రిటన్, సరైనదే. నెక్స్ట్, బొకారో ఇనుము ఉక్కు పరిశ్రమ అమెరికా అనేది తప్పు. నెక్స్ట్, భిలాయ్ ఇనుము ఉక్కు పరిశ్రమ యుఎస్ఎస్ఆర్ కరెక్టే. రూర్కెలా ఇనుము ఉక్కు పరిశ్రమ పశ్చిమ జర్మనీ. ఓకే, దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, టిస్కోకు సంబంధించి కింది వాటిలో సరైన వాక్యం ఏమిటి? దీనిని జార్ఖండ్లో స్థాపించారు. దేశంలో ప్రస్తుతం ఉన్న ఇనుము ఉక్కు కర్మాగారాలలో ఇది పురాతనమైనది. ఇదొక ప్రైవేట్ వ్యక్తి నెలకొల్పినటువంటి మొదటి ఇనుము ఉక్కు పరిశ్రమ. ఇవన్నీ సరి అయినవి. నెక్స్ట్, భారతదేశంలో అతి పెద్ద ఇనుము ఉక్కు పరిశ్రమ ఏమిటి? ఆన్సర్ బొకారో ఇనుము ఉక్కు పరిశ్రమ. నెక్స్ట్, కింది వాటిలో 2వ పంచవర్ష ప్రణాళిక కాలంలో నిర్మించని ఇనుము ఉక్కు పరిశ్రమ ఏమిటి? ఆన్సర్ బొకారో ఇనుము ఉక్కు పరిశ్రమ.
నెక్స్ట్ వన్ విశాఖ స్టీల్ ప్లాంట్ను ఏ దేశ సహకారంతో నిర్మించారు? ఆన్సర్ రష్యా దేశ సహకారంతో. నెక్స్ట్ వన్ అల్యూమినియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎక్కడుంది? అల్యూమినియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎక్కడుంది? ఆన్సర్ జయక్ నగర్లో కలదు, జయక్ నగర్. నెక్స్ట్ కింది వాటిని జతపరచండి. దీనిలో చూద్దాం హిందుస్థాన్ అల్యూమినియం కంపెనీ రేణుకూట్లో. నెక్స్ట్ అల్యూమినియం సారీ భారత్ అల్యూమినియం కంపెనీ కోర్బా. నెక్స్ట్ మద్రాస్ అల్యూమినియం కంపెనీ మెట్టూరు. నెక్స్ట్ నేషనల్ అల్యూమినియం కంపెనీ కోరాపూట్లో. ఓకే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. మన దేశంలో మొదటి సిమెంట్ పరిశ్రమను ఎక్కడ స్థాపించారు? ఓకే మన దేశంలో మొదటి సిమెంట్ పరిశ్రమను ఎక్కడ స్థాపించారు? ఆన్సర్ ఆప్షన్ 2 చెన్నైలో. నెక్స్ట్ వన్ భారతదేశంలో అతిపెద్ద యాంటీబయోటిక్స్ తయారీ కేంద్రం అనేది ఎక్కడుంది? ఆప్షన్ 1 రిషికేశ్లో. నెక్స్ట్ సింద్రి దేనికి ప్రసిద్ధి? సింద్రి దేనికి ప్రసిద్ధి? ఆన్సర్ ఎరువులకు. నెక్స్ట్ హిందుస్థాన్ ఫోటో ఫిల్మ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ లిమిటెడ్ ఎక్కడుంది? ఆన్సర్ ఊటీలో. నెక్స్ట్ హెవీ ఇంజనీరింగ్ కార్పొరేషన్ను ఎక్కడ స్థాపించారు? ఆన్సర్ రాంచీలో. నెక్స్ట్ మన దేశంలో మొదటి అగ్గిపుల్లల పరిశ్రమను ఎక్కడ నెలకొల్పారు? ఆన్సర్ అహ్మదాబాద్లో. నెక్స్ట్ దేశంలో లక్కను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ఏమిటి? ఆన్సర్ జార్ఖండ్. నెక్స్ట్ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడుంది? ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ పెరంబదూర్లో. నెక్స్ట్ వన్ కింది వాటిలో రూప్ నారాయణపూర్ పశ్చిమ బెంగాల్లో ఉన్న పరిశ్రమ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 హిందుస్థాన్ కేబుల్స్ లిమిటెడ్. నెక్స్ట్ దేశంలో అతిపెద్ద నౌకా నిర్మాణ కేంద్రం ఏది? ఆన్సర్ హిందుస్థాన్ షిప్ యార్డ్. నెక్స్ట్ మన దేశంలో ప్రాగా టూల్స్ ఏ ప్రాంతంలో ఉంది? ప్రాగా టూల్స్ ఏ ప్రాంతంలో ఉంది? ఆన్సర్ సికింద్రాబాద్లో. నెక్స్ట్ ఫిరోజాబాద్ దేనికి ప్రసిద్ధి? ఫిరోజాబాద్ దేనికి ప్రసిద్ధి? ఆన్సర్ గాజుల తయారీకి. నెక్స్ట్ సింద్రి ఎరువుల కర్మాగారం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 3 జార్ఖండ్. నెక్స్ట్ బొకారో ఇనుము ఉక్కు కర్మాగారానికి విద్యుత్ ఎక్కడి నుంచి సరఫరా అవుతోంది? ఆన్సర్ ఆప్షన్ 1 దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ నుంచి. నెక్స్ట్ సేలం ఇనుము ఉక్కు కర్మాగారానికి బొగ్గు ఎక్కడి నుంచి లభిస్తుంది? ఆప్షన్ 3 నైవేలి నుంచి, నైవేలి. నెక్స్ట్ మన దేశంలో సముద్ర తీరానికి సమీపంలో స్థాపించిన ఏకైక ఇనుము ఉక్కు కర్మాగారం ఏమిటి? ఆన్సర్ విశాఖపట్నం ఇనుము ఉక్కు కర్మాగారం. నెక్స్ట్ వన్ విజయనగరం ఇనుము ఉక్కు కర్మాగారం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 2 కర్ణాటక రాష్ట్రంలో. నెక్స్ట్ ఐఐఎస్సిఓ ఇండియన్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ ఎక్కడుంది? ఆప్షన్ 1 బర్నాపూర్లో. నెక్స్ట్ పశ్చిమ బెంగాల్లో బెంగాల్ ఐరన్ వర్క్స్ను దేనిలో విలీనం చేశారు? ఆన్సర్ ఆప్షన్ 2 ఇండియన్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీలో విలీనం చేశారు. నెక్స్ట్ ఏ మూడు ఇనుము ఉక్కు కర్మాగారాలను కలిపి ఇస్కోగా ఏర్పాటు చేశారు? అది ఏ మూడు ఇనుము ఉక్కు కర్మాగారాలు? ఆన్సర్ ఆప్షన్ 3 కుల్టీ, హీరాకుడ్, బర్నాపూర్. నెక్స్ట్ విశ్వేశ్వరయ్య ఇనుము ఉక్కు కర్మాగారానికి ఇనుప ధాతువు ఏ గనుల నుంచి లభిస్తోంది? ఆన్సర్ ఆప్షన్ 4 కెమ్మన్ గండి గనుల నుంచి. నెక్స్ట్ విశాఖపట్నం ఇనుము ఉక్కు కర్మాగారానికి ఇనుము ఏ గని నుంచి సరఫరా అవుతోంది? ఆన్సర్ ఆప్షన్ 3 బైలదిల్ల గని నుంచి. నెక్స్ట్ బిహెచ్ఇఎల్ ప్లాంట్ కింద పేర్కొన్నటువంటి ఏ ప్రాంతాలలో ఉన్నాయి? బిహెచ్ఇఎల్ ప్లాంట్స్ అనేవి
కింద పేర్కొన్న ఏ ప్రాంతాలలో ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ 3 భోపాల్, తిరుచిరాపల్లి, హైదరాబాద్ ప్రాంతాలలో. నెక్స్ట్ డీజిల్ కాంపోనెంట్ వర్క్స్ ఎక్కడుంది? ఆన్సర్ ఆప్షన్ 2 పాటియాలాలో. నెక్స్ట్ ప్రాగా టూల్స్ పరిశ్రమ వేటిని ఉత్పత్తి చేస్తోంది? ఆన్సర్ రక్షణ సామాగ్రిని. నెక్స్ట్ భారత్ హెవీ ప్లేట్స్ అండ్ వెసల్స్ ఎక్కడుంది? భారత్ హెవీ ప్లేట్స్ అండ్ వెసల్స్ ఎక్కడుంది? ఆన్సర్ ఆప్షన్ 4 విశాఖపట్నంలో. నెక్స్ట్ దేశంలో మొదటి చర్మ పరిశ్రమను ఎక్కడ నెలకొల్పారు? ఆన్సర్ ఆప్షన్ 3 కాన్పూర్లో నెలకొల్పారు. నెక్స్ట్ వన్, సిమెంట్ పరిశ్రమకు ప్రధాన ముడి వనరు ఏది? ఆప్షన్ 2 సున్నపు రాయి. నెక్స్ట్ మన దేశంలో స్పాంజ్ ఐరన్ ఉత్పత్తి కేంద్రం ఏది? ఆన్సర్ పాల్వంచ. నెక్స్ట్ దేశంలో ఏ ఇనుము ఉక్కు పరిశ్రమ ప్రధానంగా స్టెయిన్లెస్ స్టీల్ను ఉత్పత్తి చేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 2 సేలం. నెక్స్ట్ దేశంలో మొదటి అధునాతన కాగితం పరిశ్రమను ఎక్కడ స్థాపించారు? ఆన్సర్ సెరంపూర్లో. నెక్స్ట్ కింది వాటిలో సరికాని జత ఏమిటి? సరికానిది ఏమిటి చూద్దాము. టీటిగర్ కాగితం, నెక్స్ట్ ముర్షిదాబాద్ పట్టు పరిశ్రమ, నెక్స్ట్ సూరత్ జనపనార పరిశ్రమ ఇదొకటి తప్పు, నెక్స్ట్ షోలాపూర్ నూలు వస్త్ర పరిశ్రమ. ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ వన్, మన దేశంలో మొదటి రబ్బర్ పరిశ్రమను ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ కోల్కతాలో. నెక్స్ట్ కింది వాటిలో సరికానిది ఏమిటి? సరికానిది ఆప్షన్ 4. సరి అయినవి చూద్దాము. సేలం ఇనుము ఉక్కు కర్మాగారం తమిళనాడులో కలదు. మన దేశంలో పబ్లిక్ రంగంలో స్థాపించిన తొలి ఇనుము ఉక్కు పరిశ్రమ బిలాయ్. మన దేశంలో అల్యూమినియం పరిశ్రమను వార్ బోర్న్ పరిశ్రమ అని పిలుస్తారు. ఓకే, ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ కింది వాటిలో సరికాని జత ఏమిటి? సరికాని జత ఏమిటి? డీజిల్ లోకోమోటివ్ వర్క్స్ వారణాసిలో కలదు. నెక్స్ట్ వీల్ అండ్ ఎక్సిల్ ప్లాంట్ యలహంకలో. నెక్స్ట్ ఎలక్ట్రోల్ మోటివ్ ఇంజన్స్ చిత్తరంజన్లో. ఇవన్నీ సరి అయినవే. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.